వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన మంత్రి నారా లోకేష్, వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై మేము స్పష్టమైన ఆరోపణలు చేశాం. వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాం. అన్నదానం లడ్డూలో నాణ్యతను తగ్గించారు, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. నెయ్యిని ఎన్డీడీఎఫ్కు పంపితే జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని నిర్ధారించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, జగన్ లాంటి సీఎంని చూడలేదు. తిరుమల శ్రీవారి పవిత్రతను మేము కాపాడతాం. కొత్తగా వచ్చిన ఈవో లడ్డూ నాణ్యతను పెంచారు. కల్తీ నెయ్యి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అవసరమైతే వారు తీసుకున్న కమిషన్లను రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామని నారా లోకేష్ గారు తెలిపారు. 2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి, ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళనం చేయండి వ్యవస్థల్ని. గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇదే చాలా బాధేస్తుంది. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలే. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం, పవిత్ర మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణ తీసుకొస్తాం, మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ, నిజంగానే చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేము అందరం షాక్ కూడా గురయ్యాం. అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరి పైన బాధ్యత ఉంది, ఆ పవిత్రత కాపాడాలి, ప్రక్షాళనం చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు, కొత్త ఈయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. క్యూలో నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది.
ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరికీ. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఇంకే? అంటే ఇంక గ్రిప్ లేదా? ఈ యోగం ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులు అందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేక నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు లోన ఆధారాలు బయటపడ్డాయి, అంటే ఎలాంటి విచారణ చేయబోతుంది ప్రభుత్వం? రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో, దాని వెనక లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది, వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్ కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం.